నెలలు గడుస్తున్న పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అర్హులైన వారికి రేషన్ కార్డులు తక్షణమే మంజూరు చేయారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే చాంద్ పాషా, పగడాల అఖిల్ మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రంలో వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, నిజమైన అర్హులకు కూడా రేషన్ కార్డులు లేకపోవడం వల్ల అనేక అవస్థలు పడుతున్నా ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరిగినా సామాన్య ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, గతంలో అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నా డిఎస్ఓ పెండింగ్ అని చూపిస్తుంది, తక్షణమే రేషన్ కార్డులు మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. Thank you.